అధ్యక్ష 11.95 అధ్యక్ష గత శాసనసభలో తమరు లేరు. ఆనాడు సభ జరిగిన విధానం ఎన్ని గంటలు ప్రతిపక్షం మాట్లాడిందో ఎన్ని గంటలు అధికార పక్షానికి వచ్చినాయో మొదటి 3 సంవత్సరాలు చూస్తే మీకు సమస్య ఎలాగా స్టాల్ చేసేవారు అవకాశాలు ఎలా పుచ్చుకునేవారు మేము ఒకసారి గమనిస్తే ఇది అయ్యా అధ్యక్ష ప్లీజ్ మేమేమి చౌదరి గారు మాట్లాడండి. సర్కారు పెట్టి టీఏలు డిఏలు తీసుకోవడానికి రాలే. ప్రజా సమస్యల మీద స్పందించడం కోసం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం కోసం అధ్యక్ష మాట్లాడండి. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం ఒకటి గుర్తుకొస్తుంది. అధ్యక్ష మీరు కూడా తెలుసు కళాకారులు తమరు కూడా తొందరపడి కోయల ముందే కూసింది. ఆ చందానం ఉంది మా నాయకుల యొక్క ప్రసంగాలనే చూస్తామండి. ఇదంతా కూడా గవర్నర్ గారి ప్రసంగం దశాదిశాలేని విధంగా కొట్టే కట్టే తెచ్చే ఆ విధంగా ఉంది. ఒక విధాన పత్రంగా ప్రభుత్వం యొక్క విధాన పత్రంగా రాబోయే 5 సంవత్సరాలు ఒక దిశ నిర్దేశం చేసే విధంగా మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రసంగం ఏదో మేము అరగంటలో ముగించాం 14 పేజీలో ముగించాం అనేది కాదు. ఆర్థిక శ్వేతపత్రంలో కూడా ఉండాలి. ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి లేక అప్పులు ఎలా ఉన్నాయి రాబోయే నవరత్నాలకు గాని దేనికైనా నిధులు ఎలా కేటాయింపు చేయబోతున్నాం ఈ నవరత్నంలో చెప్పబడ్డ విధానాలకి ఏ విధంగా రూపకల్పన చేస్తున్నాం అనేది ఎక్కడ కూడా చెప్పబడలేదు. అధ్యక్ష మమ్మల్ని అంటామన్నారు మీరు రాష్ట్రాన్ని దివాలా దించారంటారు లేక ఎక్కడా కూడా అవినీతిమయమన్నారు. మేమేమి వారం వారం కోర్టుకు వెళ్ళడం లేదు అవినీతి పనులు చేయలేదు. లేదంటే మీరు రుజువు చేయండి మీరు రుజువు చేశాక మాట్లాడదాం. అధ్యక్ష బుద్ధి లేదు అధ్యక్ష ఉలికిపాట ఎందుకయ్యా నేనేమన్నానా ఎవరి పేరు ఎత్తానా మీకెందుకయ్యా ఆదేశం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ 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 సిట్ డౌన్. అధ్యక్ష అధ్యక్ష మినిస్టర్ లెజిస్లేటివ్ అఫైర్స్ అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా అనుభవం గల సభ్యులు పుచ్చయ్య చౌదరి గారు మొదలు పెట్టడం పెట్టడమే గత సభలో ఎంత సమయం ఇచ్చినారు ఈ సభలో ఎంత సమయం ఇచ్చినారంటే ఆయనకు అన్ని తెలిసింది కదా అధ్యక్ష. అప్పుడు 67 మంది ఉన్నారు అధ్యక్ష వైఎస్ఆర్సీపీ వాళ్ళు 103 దానికి తగినట్లు ఆ ప్రపోర్షన్ లో టైం వస్తుంది. ఈ రోజు వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత బ్రహ్మాండమైన పరిపాలన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు ఏమి 23 అక్కడున్నారు 151 ఇక్కడ ఉంది దానికి తగినట్లే సమయం వస్తుంది అధ్యక్ష. ఇక్కడ 5 గంటలు ఉంటే ఆడు 1 గంట వస్తుంది. రాలేదు సమయం అంటే వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేసినారనే దానికి నిదర్శనం అధ్యక్ష. అదేవిధంగా కోర్టు అనే తప్పటికి సబ్జుడిస్ మ్యాటర్స్ వాస్తవానికి మాట్లాడకూడదు. సరే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ విఘ్నత అయినా ఏ పరిస్థితుల్లో మనం హుటాహుటిన వచ్చినాం అధ్యక్ష హైదరాబాద్ నుంచి ఇక్కడికి తల్లి ఒక పక్క తండ్రి ఒక పక్క పిల్లలు ఒక పక్క ఇంకోరు ఒక పక్క చేసుకుంటూ వచ్చి ఇవన్నీ కూడా అధ్యక్ష వాస్తవానికి వాళ్ళు ఆ సబ్జెక్టు ఎత్తరాదు. ఆ సబ్జెక్టు ఎత్తినందుకు మేము కూడా వేర్ ఫోర్స్ టు రిప్లై. ఏమని ఏ పరిస్థితుల్లో వచ్చినాం అధ్యక్ష వచ్చి ఇక్కడ టెంపరీ బిల్డింగ్లు కట్టుకుని అనవసరంగా పక్క రాష్ట విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు పడి వాళ్ళు ఇబ్బంది పడేదే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఇబ్బంది పెట్టి పాపము 5 రోజులు ఇక్కడ ఉండి ఇదంతా ఎందుకు అధ్యక్ష ఇది బికాజ్ ఆఫ్ ఓటుకు నోటు ఫర్ ఓటు ఇది చేసుకుని మళ్ళీ అంత విఘ్నత ఉండి అంత అనుభవం ఉండి వాళ్లే ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మాట్లాడండి చౌదరి గారు.